సుధాకర్ గుడ్ యాక్టర్ బెస్ట్ యాక్టర్ అనే తప్ప బిజీ యాక్టర్ అనేటువంటిది ఎప్పుడూ లేదు అంటే ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్స్ మాత్రం మీ దగ్గరకు రావటం అనేటువంటిది మీరు యాక్సెప్ట్ చేసుకోవటం అంటే ప్రతి క్యారెక్టర్ కి ఒక సీజన్ యాక్టర్ లాగా ఒక రెగ్యులర్ యాక్టర్ లాగా కాకుండా ఒక స్పెసిఫైడ్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు మిమ్మల్ని పిలవటం అనేది మీ గౌరవానికి మీకున్న పేరుకి

పాత్రలు ఇచ్చారు గురుగారు చూసుకుంటే డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు వంశీ గారు ముచ్చల్ సుబ్బయ్య గారు రేలంగ్ నరసింహారావు గారు ఉన్నారు వేర్ ఎవరి ఎన్ ఆపర్చునిటీ పీపుల్ గేమ్ నాకు అన్ఫార్చునేట్ గా ఏమైపోయింది అంటే మేబీ రెండు రీజన్స్ వన్ నేను పరిస్థితుల వల్ల నేను ఐ కుంట్ లీవ్ చెన్నై అండ్ కమ్ డౌన్ ఒకటి అండ్ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత నేను పనిచేసిన దర్శకులు ఎవరికీ వర్క్ లేదు ద న్యూ క్రాప్ ఆఫ్ డైరెక్టర్స్ అట్ కమ్ సో న్యూ క్రాప్ రావడం న్యూ థింకింగ్ రావడంతో మేబీ 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 అక్కడ మేము వెనకబడతాం అన్నమాట బట్ అదృష్టవశాత్తు భగవంతుడు ఆశీస్సులు మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ ప్రేక్ష దీవెన్లు నౌ దేర్ అగైన్ వన్ బై వన్ దే ఆర్ కాలింగ్ మీ సో హ్యాపీ ఫర్ దట్ వాట్ ఈస్ అవర్ లైఫ్ స్టైల్ అంటే ఐఎమ్ సింపుల్ పర్సన్ అండి ఫస్ట్ సింపుల్ లివింగ్ ఆనందంగా ఉంటాను నాకు ఆనందంగా ఉండాలనే కోరిక అప్స్ అండ్ డౌన్స్ ప్రతి ఒక్కరికి కామన్ ఆ జీవితంలోనే ఉంటాయి ఏ రంగంలోనైనా ఏ వ్యక్తికైనా అది ఆనందంగా ఉన్నప్పుడు ఓహో అని పొంగిపోను కష్టాల్లో ఉన్నప్పుడు ఇదే బట్ టు బ్యాలెన్స్ ఉంటుంది రెండు ఉంటాయి అటు ఇటు ఉంటుంది ఎందుకు ఏమిటి ఎందుకు ఏమిటి అనే ఈ ఈ సంఘర్షణ అన్నది ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ప్రతిరోజు ఉంటుంది చాలా కూలుగా మాట్లాడే చాలా కూలుగా కనిపించే కోపం ఓ ఎస్ నేను మనిషినేనండి నేను అంటే ఎలా భావిస్తానంటేనండి ఈ భూప్రపంచం మీద పుట్టిన బిడ్డ ఎక్కడైనా ఆడైనా మగైనా నవరసాలు లేకుండా ఉండవు పాళ్ళు మారుతూ ఉంటాయి అది ఇంట్లోని నాలోనూ నవరసాలు ఉన్నాయి పాళ్ళు మారుతూ ఉంటుంది నాకు గనక కోపం వచ్చిందంటే ఇంకా అది పీక్ 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 ఇట్స్ ఇది ఒక సందర్భం చెప్పరా ఇంట్లో జరిగిన విషయాలే శైల శైలజ్ తన మీద కోపం రాదు తనని తనలో ఆవగించైనా తప్పు పట్టడానికి లేదండి సచ్ వెల్ బ్యాలెన్స్డ్ పర్సనాలిటీ నేను ఈ మాట అనేసరికి మీరు శైలజ గారిని చాలా లవ్ చేస్తున్నారు లవ్ కన్నా వారంటే చాలా గౌరవం నాకు లవ్ కి గౌరవానికి చాలా తేడా ఉంది వారంటే చాలా గౌరవం నాకు నాకు కోపం వచ్చే సందర్భాలే ఎలా ఉంటాయంటేనండి ఏదైనా నేను విశ్లేషించి చెప్తా నాకు ఇది కావాలి ఇలా కావాలి ఇలా కావాలి ఇది చెప్పి 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 జరగకపోతే మాత్రం మా ఇంట్లో వాళ్ళు అదే అంటుంటారు మీకు లేడీకి లేచిందే ప్రయాణం అండి నాకు ఎవరైనా ఏమైనా పని చెప్తే అది అయ్యే వరకు నేను నిద్రపోను అది ఎవర్ ఇట్ ఇస్ ఏ పనైనా సరే ఇంకా దాని వెనకాల తిరుగుతాను దాని వెనకపోయినా ఇదే నేను ఎక్స్పెక్ట్ చేస్తే నేను ఏమైనా పని చేస్తే చెప్తే చేయను అది జరగదు అనమాట